Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu Sri Bhaktavatsala Perumalku TTD Evo Patu Vastrala Samarpana Tamil Naduloni Tirunindra Urulo Gananga Varshika Brahmotsavalu Tirupati Sri Govinda Rajaswami Alayamlo Dvajastambha Pratishtha అంకురార్పణతో ఆగమోక్తంగా మహా సంప్రోక్షణకు శ్రీకారం మూడు వందల సంవత్సరాల చరిత్ర గల మహిమాన్విత ఆలయం గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ప్రత్యేక కథనం తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా తిరునింద్ర ఊరిలో కొలువైన శ్రీ భక్తవత్సల పెరుమాళ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. టీటీడీ పెద్దజీర స్వామి ఆధ్వర్యంలో ధూపదీప నివేదనలు జరుగుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం సాయంత్రం శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు టీటీడీ పెద్దజీర స్వామి ఇతర అర్చక స్వాములు శ్రీ వైష్ణవులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏనుగు అంబారి ముందు నడుస్తుండగా మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ ఆలయ మాడవీధుల ప్రదక్షిణగా పట్టు వస్త్రాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయంకు చేరుకుని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరువళ్ళూరు జిల్లా తిరునింద్ర ఊరులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల 108 దివ్య దేశాల్లోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తవత్సల పెరుమాళ స్వామివారు దేవాలయం ఎంత ప్రముఖత పొందినటువంటి దేవాలయం. 2010 సంవత్సరం నుంచి శ్రీ 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 పెద్ద జయంగర్ గారి ఆదేశాల మేరకు టీటీడీ నుంచి స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడం అనువైతే కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ అనువైతే భాగంలోనే ఇవాళ తిరుమల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సుల మేరకు ఈ పట్టు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నా తిరుమల నుంచి కూడా స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ సాంప్రదాయాన్ని ఏర్పరిచింది. ఈ దేవాలయానికి కూడా శ్రీ 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 పెద్ద జయంగర స్వామివారు ఆధ్యాత్మిక పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. తమిళనాడు రాజధాని చెన్నై టీటీడీ సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి అధ్యక్షులుగా నూతలపాటి శ్రీకృష్ణ శనివారం పదవి బాధ్యతలను స్వీకరించారు. చెన్నై సమాచార కేంద్రం కొత్త సలహా మండలిని నియమిస్తూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు చెన్నై సమాచార కేంద్రంలో నూతన అధ్యక్షులుగా శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులుగా గూడూరు రాధాకృష్ణతో పాటు మరో 11 మంది స్థానిక సలహా మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతలపాటి శ్రీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో నేటి నుంచి 12వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ జీర్ణోద్దరణ కార్యక్రమాలను టీటీడీ వేదోక్తంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆలయంలో సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారి సన్నిధిలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కనుల పండుగ జరిగింది. అష్టబంధన మహాసంప్రోక్షణ జీర్ణోద్దరణ కార్యక్రమాలను పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు ఆలయంలో పలు కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగానే శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు ఆగమోక్తంగా సాగే ఈ మహాక్రతువుకు టీటీడీ చక్కని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన ధ్వజస్తంభ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు గోవిందరాజస్వామివారి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని విమాన ప్రాకారానికి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఈవో ఆలయంలోని సంప్రోక్షణ పనులను పర్యవేక్షించారు. తిరుపతిలోని ఎంత ప్రాముఖ్యత పొందినటువంటి గోవిందరాజస్వామివారి దేవాలయం ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం
12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం అనువైతీ. గత మహాసంప్రోక్షణను మే 2004లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇవాళ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. ఈ మహాసంప్రోక్షణ దృష్ట్యా ముందు డిసెంబర్ నెలలో బాలాలయం నిర్వహించి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్స్ చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా కష్టపడి పనులు చేసి ఈ పనులన్నీ కూడా మూల విరాట మరమ్మతులు కానీ మిగతా దేవాలయాల్లో ఉప దేవాలయాల్లో మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి దేవాలయం అదేవిధంగా మిగతా ఉప దేవాలయాలు ఎదురు ఆంజనేయ స్వామి దేవాలయము ఆళ్వార్లో దేవాలయాలు అదేవిధంగా గరుడ ఆళ్వారు ప్రత్యేకంగా చూస్తే ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం ఇప్పుడు ఉన్నటువంటి ధ్వజస్తంభం అయితే దాదాపు 1914 సంవత్సరంలో ఎప్పుడో అది బయట కవచం పెట్టినట్టు శాస్త్రాలు ఉన్నాయి కానీ ఆ ధ్వజస్తంభం చాలా ప్రాచీనమైన ధ్వజస్తంభం. ఇప్పుడు ఆ కొత్త ధ్వజస్తంభం కూడా తీసుకువచ్చి ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా వైభవంగా జయ తిరుపతి గారి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. 12వ తేదీ ఉదయం మూల విరాట దర్శనం ప్రజలందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి పర్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి వారు వెంకటేశ్వర వారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక శనివారం రాత్రి శ్రీహరి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సేనాధిపతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై పుట్టమన్ను సేకరణ, యాగశాలలో వైదిక క్రతువులు, నవధాన్య అంకురార్పణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు శ్రీకారం పలికారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల రామనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి తిరువీధి విహారం మనోహరంగా సాగింది. కడప జిల్లా దేవుని కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచి వాహనంపై వెంచబు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలో శ్రీ కోదండరామస్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపారు. ఉత్సవాలలో అలసిన స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారికి నగరోత్సవం నిర్వహించారు. విజయనగరం బాలాజీ జంక్షన్ సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించి ఏకాదశ హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకీ సేవ జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ పంచముఖాంజనేయ స్వామివారికి ఆకుపూజ, సహస్ర నామార్చన నిర్వహించారు. తరువాత స్వామివారికి వడమాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి రజత కవచం, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక జిల్లాలోని పొదలకూరు బ్రహ్మారెడ్డి నగర్లోని గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు.
గుంటూరు నగరం కొత్తపేటలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తుల కల్పతరువుగా వెనుతికెక్కింది. 300 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు ఉత్సవాలు జరుగుతాయి. మహిమాన్వితంగా భాసిల్లుతున్న కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. జై హనుమాన్ స్మరణతో కొండంత ధైర్యం వస్తుంది. శ్రీ ఆంజనేయం శిరస నమామి అంటూ అర్చిస్తే అంతులేని ఆధ్యాత్మిక తన్మయత్వం ఆవరిస్తుంది. వాయునందన వందనం అని చేతులు జోడించి వేడుకుంటే కొండంత భరోసా కలుగుతుంది. అనుక్షణం రాముని సేవిస్తూ ఆ ఆదర్శ దంపతులను గుండెల్లో నిలుపుకున్న భక్తాగ్రేసరుని భక్తి తత్వాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. భక్తికి నిలువెత్తు తార్కాణం మూర్తి భవించిన హనుమంతుని దివ్య స్వరూపమే. రాముని గుడిలేని ఊరుండదు, హనుమంతుడి లేని రామాలయం ఉండదు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అదే సమయంలో భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఎన్నో ప్రాంతాల్లో కొలువుదేరి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. అలాంటి హనుమాన్ మందిరాల్లో ఒకటి గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం. 300 చరిత్రను సొంతం చేసుకుని నగరానికి హృదయ భాగంలో నిలవై భక్తుల ఆరాధ్య నిలయంగా అలరాడుతోంది. అరణ్యవాస సమయంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకాన్ని సప్త సముద్రాలను దాటి సీతమ్మ తల్లికి ఇచ్చిన హనుమంతుడు ఆకాశ మార్గాన తిరిగి వస్తూ ఈ ప్రాంతంలో కొంతసేపు సేద తీరినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అందుకు చిహ్నంగా ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణమంతా సంజీవని పర్వతధారిగా ధ్యానముద్రలో యోగముద్రలో వివిధ అవతారాల్లో ఆంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన చివరి రాజైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాదికాలు ఉత్సవాల నిర్వహణ కోసం కొన్ని భూములను ఇనాముగా ఇవ్వడంతో పాటు సంపదను ఇచ్చారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1975 సంవత్సరంలో ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పాలనా పరిధిలోకి చేర్చబడింది. నాటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎత్తైన ధ్వజస్తంభాన్ని దాటి ముందుకెళ్లగానే గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర శోభితంగా భక్తులకు దర్శనమిస్తారు. జై చిరంజీవ జగదేక వీరా అని స్మరిస్తూ భక్తులు ఆంజనేయస్థుతిని సేవించి తన్మయులవుతారు. గర్భగుడి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉండడం విశేషం. ఆలయ ఆవరణలు అష్టలక్ష్ములను భక్తులు దర్శించవచ్చు. అలాగే విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రాంగణంలో ఉన్న దేవతా వృక్షానికి ముడుపులు కట్టి మొక్కుకున్నా, ఆలయంలోని గంటను కొట్టి వేడుకున్నా హనుమంతుడు స్వయంగా భక్తుల కోరికలు విని అనుగ్రహిస్తాడని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ప్రతి మంగళవారం స్వామివారికి సింధూరార్చన, తమలపాకుల అర్చన, లక్షమలల అర్చన, సహస్ర ఘటాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. శ్రీరాము బంటును సేవించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల సంజీవ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సామూహిక సహస్రనామార్చన ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి అర్చనలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని రజిత కవచ శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో పంగుణి మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన కామాక్షి అగస్త్యేశ్వరులు సింహవాహనంపై వేంచేసి పొరవీధుల్లో విహరించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారి ఉంజల సేవ వైభవంగా జరిగింది. పుష్పమాలలు స్వర్ణాభరణాలతో ఉంజల్ మండపంలో వేంచేసిన అమ్మవారికి అర్చకులు వేదం గానం నాదం సైతంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి ఆగమోక్తంగా వైదిక క్రతువులు పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల మధ్య కళ్యాణం నిర్వహించి తీర్థప్రసాదాలు నివేదించారు. ఇటు వివేక్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. సింధూర శోభతో అనుగ్రహిస్తున్న పవనసుతునికి తమలపాకుల మాలలు పుష్పశోభిత రజత ఆభరణాలను ధరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ముందుగా అమ్మవారిని వెండి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి శాస్త్రోక్తంగా సరస్వతి హోమం నిర్వహించారు. ఆపై చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చదువుల తల్లి దీవెనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. అత్యంత మనోహరంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులం చేసింది. అనంతరం తమలపాకులు వడమాలలు సమర్పించి హారతులు అందజేశారు. ఇక జగిత్యాల జిల్లా వర్మకొండ గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లకీపై వేంచేపు చేసి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పల్లకీ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని సీతారాంపురం శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని తులసిమాలలు రజత కవచంతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే తునిలోని పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కెటకెటలాడింది. స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారుడు తీరి గోవిందుడి అర్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా గంగాపురం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని బంగారు వర్ణ శోభిత కవచం పలు రకాల ఆభరణాల మేళవింపుతో కనుల పండుగగా దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి శిలామూర్తికి పంచామృతాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని తరించారు. విశాఖ మహానగరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఆపాద మస్తకం పుష్పమాలలు తులసి మాలలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అలాగే హెచ్బి కాలనీలోని శ్రీ త్రిమూర్తి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు ఆలయంలో బారులు తీరి తులసి మాలలు రమణీయ అలంకరణలో మెరిసిపోతున్న దేవదేవుణ్ణి తనివి తీరా దర్శించుకున్నారు. ఇక విజయనగరం శివాలయం వీధిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చైత్రమాసం శనివార పూజలు కనుల పండుగ జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు రజత కవచంతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాత బాపనపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో పలు రకాల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటు శ్రీకాకుళం దేవి ఆశ్రమంలో 19వ ఉత్తరాంధ్ర వేద విద్యా సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల నుంచి విచ్చేసిన వేద పండితులకు ఘన సత్కారం నిర్వహించారు. అలాగే వేద విద్యార్థుల అభ్యాసన వేద విద్య శిక్షణలు మెలకువలు తదితర అంశాలపై పండితులు ప్రసంగాలు చేశారు. నిజామాబాద్ జెండా గల్లీలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ అలమేలు మంగ సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చంద్రశేఖర కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత పవనపుత్ర ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు జరిగాయి. రామభక్తుడికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో స్వామివారి విగ్రహాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదునీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరీ వీణులు విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన శ్వేతప్రసాద్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.